ఒక ట్విస్ట్లు టెన్షన్లు అనేవి కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి. రైట్, దీనికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజితా గారు ఉన్నారు లైవ్లో. అజితా గారు, లక్ష్మి, మొత్తం మీద సుప్రీంకోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు మీరు చెప్పినట్లుగా గవర్నర్ సమావేశం ఆల్రెడీ జరిగింది. ఆయన గతంలో న్యాయమూర్తి కాబట్టి నిన్న సాయంత్రం అప్పటికప్పుడు జరిగిన ఈ సమావేశంలో అత్యంత గోప్యంగా కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అటు జవహర్ రెడ్డి, అదేవిధంగా సిఐడి చీఫ్, వారితో పాటు ఏజీ ముగ్గురు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో కూడా ప్రధానంగా గవర్నర్ కూడా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ అనే అంశాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో వాదనలు కూడా, అసలు ఈ అవినీతి లేదా ఈ కేసులో ఎంత నిధులు తరలించారు, వీటన్నిటికంటే కూడా ఒక రూట్ కాజ్, లక్ష్మి, అంటే ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్. ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ ప్రకారమే ఈ మొత్తం కూడా అసలు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసు, ఆ కేసుకు సంబంధించిన విచారణ, వారి అరెస్టు, ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ ప్రకారం జరగట్లేదు అనేది ఇక్కడ ప్రధానంగా వాదన జరుగుతోంది. ముఖ్యంగా ఆ ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్లో భాగంగానే గత ప్రభుత్వాలు ఏమైనా వచ్చినప్పుడు, అంతకుముందు ప్రభుత్వాలు ఏమైనా నిర్ణయాలు, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఆ ముందు తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలని ఒక రాజకీయ ప్రతీకార చర్యకి ఉపయోగించుకోకుండా ఉండడం కోసం 17A అనేది అమల్లోకి వచ్చింది. ఆ 17A అనేది ఇది కేవలం అంటే అవినీతి నుంచో లేదంటే ఇంకొక దాని నుంచో ప్రజాప్రతినిధులనో ముఖ్యమంత్రులనో మంత్రులనో కాపాడడానికి కాదు, ఇది కేవలం ప్రతి రాజకీయ ప్రతీకార చర్యల్ని కట్టడి చేయడానికి అనేది హరీష్ సాల్వే గారు నిన్నటి నుంచి కూడా వాదిస్తున్నారు. ఈరోజు కూడా అదే అంశాన్ని తీసుకొచ్చి రఫేల్ స్కామ్కి సంబంధించి, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఆ రోజు జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన తీర్పును కూడా, అంటే యశ్వంత్ సిన్హా వాటిని ముందుకు తీసుకొచ్చినప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు అడ్మిట్ చేసుకోమని కోరినప్పుడు, అప్పుడు జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే మనకి ఉదాహరణ లక్ష్మి, యడ్యూరప్ప కేసుకు సంబంధించి సిద్ధరామయ్య సర్కార్ ఇష్యూలో కూడా అక్కడ కూడా 17A ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పి, ఎందుకంటే నేరం జరిగినప్పుడు వాళ్ళ పొజిషన్ అనేది పరిగణలోకి తీసుకోవాలి అని వాదించారు అక్కడ. ఎస్ లక్ష్మి, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయింది. ఇదే ముకుల్ రోహిత్కి 17A ఖచ్చితంగా పాటించాల్సిందే, ఎందుకంటే ఆ నేరం జరిగింది అని చెప్పి ఆరోపిస్తోన్న సందర్భంలో ఆ సదరు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 17, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చర్చ కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎమ్మెల్యే మాత్రమే, అందరు ఎమ్మెల్యేలాగే ప్రొసీజర్స్ వీరికి కూడా పాటించాము స్పీకర్ అనేది చర్చ నడుస్తున్నప్పుడు, ఆ ఎమ్మెల్యేగా ఆయన నేరం చేశారా, లేదంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కంబైన్డ్ క్యాబినెట్లో ఆయన నిర్ణయం తీసుకున్నారా, ఈ రెండు అంశాల మధ్య నడుస్తోంది ప్రస్తుతం వాదన లక్ష్మి. మొత్తం మీద మరికొద్దిసేపట్లో హరీష్ సాల్వే వాదనలు పూర్తవుతాయి, మళ్ళీ ముకుల్ రోహిత్కి వస్తారు, వారు తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా 17A సంబంధించి కూడా లక్ష్మి, ముఖ్యంగా అంటే ఆ రోజు 2018లో 17A అనేది అమల్లోకి రాకముందే మేము మెమో ఇచ్చాము, ఈ కేసు విచారణ అప్పుడే ప్రారంభమైంది కాబట్టి 17A ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనేది సిఐడి తరపు న్యాయవాదులు నిన్న నిరంజన్ రెడ్డి గాని వీళ్ళందరూ వాదిస్తోంది. కానీ ఇక్కడ చిన్న అంశం ఏంటంటే ఆ మెమోకి సంబంధించి ఆ రోజు ఈ మొత్తం ఒప్పందంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ డిజైన్ టెక్ సంస్థలో ఒక జిఎస్టికి సంబంధించి మాత్రమే కొంత జిఎస్టి కట్టడంలో కొంత అవకతవకలు జరిగాయి అని చెప్పి, దానికి సంబంధించిన మేము అక్కడెక్కడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేదు, అసలు దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందని లేదు, ఏం లేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి ముందు కూడా ఇటు స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఆ రోజు ఆయన కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, కేవలం అరెస్ట్ తర్వాతే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసుకొచ్చారు. కాబట్టి అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ మొత్తం కూడా నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, మీరు చెప్తున్న ఆ ముందు మెమోలో ఎక్కడ ఆయన పేరు లేదు, అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి ఆ మెమో సంబంధం లేదు, ఆ మెమో పరిగణలోకి తీసుకోవడానికి లేదు కాబట్టి 17A వర్తించాల్సిందే అని అనేది ధర్మాసనం ముందు చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు లక్ష్మి. మరోవైపు ఇటు 17A వర్తించడానికి కుదరదు అని అనేది ఇటు ఈ సందర్భంగానే నిన్న సాయంత్రం జరిగిన సమావేశం
సమావేశంలో కూడా 17 అంటే ఇక్కడ మొత్తం కూడా లక్ష్మి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ముందు ధర్మాసనం ముందు జరుగుతున్న వాదనలు అనేవి ఇది కేవలం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించో స్కిల్ డెవలప్మెంట్లో నిధులు దుర్వినియోగం అయినవనో వీటికి సంబంధించి మాత్రమే కాదు ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే అభిప్రాయము భవిష్యత్తులో రానున్న అనేక అంశాలకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా నిలిచిపోతుంది ఎందుకంటే ఇది ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ మీద ప్రధానంగా ఆర్గ్యుమెంట్లు జరుగుతున్నాయి లక్ష్మి. అవును, అలాగే అలాగే ఇంకొక అంశాన్ని కూడా సాల్వే ప్రస్తావించినట్టున్నారు. ఈరోజు ఇంకా కొత్త కొత్త అంశాలు ఈరోజు సాల్వే తీసుకొస్తున్నట్టున్నారు ఈ గంట సమయంలో. 2011లో దేవేంద్ర పాల్ సింగ్ బుల్లర్ కేసును కూడా హరీష్ సాల్వే ఆయన ఉటంకించినట్టు తెలుస్తుంది అజిత గారు. అసలు కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, అంటే దాని బేస్ అనేది ఏదైతే ఉందో అది చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే అసలు ఆ నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏవి కూడా చట్టబద్ధం కాదు అని బుల్లక్ కేసు తీర్పు ఉంది. అంటే అసలు బేస్ అనేదే కరెక్ట్గా ఉండాలి, దాని ప్రొసీజరే కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత మీరు జైల్లో పెట్టినా లేదంటే శిక్షలు వేసినా లేదంటే ఇంకా అందులో 10 మందిని జాయిన్ చేసినా ఆ తర్వాత ఏం చేసినా అసలు అవేవి చెల్లవు అనేది చెప్తున్నారు ఆయన. 2014లో ఒక ఇన్సిడెంట్ని తీసుకొస్తున్నారు. ఎస్ లక్ష్మి, అంటే ఇక్కడ ప్రధానంగా మనం అనుకుంటున్నది కూడా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ అనేది కేవలం ఏదైనా ఒక వ్యక్తి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం అంటే ఏదైనా ఒక కేసులోనో ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటానో లేదా అన్యాయం జరిగింది అని చెప్పి న్యాయస్థానాలకి వెళ్ళినప్పుడు ఆ విచారణ సందర్భంగా అప్పటి నుంచి జస్టిస్ అనేది అమల్లోకి రాదు. అసలు ముందు వాళ్ళ పట్ల కేసు నమోదు చేయడం కానీ విచారణ కానీ వాళ్ళని ఒక అనుమానితులుగానో లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగానో నిలబెట్టే ప్రయత్నం దగ్గర నుంచి, అంటే చట్టం అనేది వాళ్ళ దగ్గరికి చేరే దగ్గర నుంచి కూడా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ అనేది ఖచ్చితంగా అమలు కావాలి అని అనేది, ఇది ఇప్పుడు కాదు గతంలో కన్నాభిరాన్ లాంటి వాళ్ళు అనేక మంది ఇదే అంశానికి సంబంధించి వాదిచ్చారు. ఆ రోజు జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు ఇలాంటి తీర్పులు అనేక సందర్భాల్లో ఇచ్చారు లక్ష్మి. దాని సందర్భంగానే ఈరోజు ప్రధానంగా జరుగుతున్నది స్కిల్ డెవలప్మెంట్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందు స్కిల్ డెవలప్మెంట్ అనేది సెకండరీ వస్తుంది. అసలు ఫస్ట్ ఆయన అరెస్ట్ చేసిన విధానం కానీ ఆ సందర్భంగా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ పాటించారా లేదా, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమి అభిప్రాయపడుతుందో అనేది ఇప్పుడు మనం చూడాలి. గవర్నర్ గారు కూడా అదే అడుగుతున్నారుగా, ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ అయిందా లేదా. సో మొత్తం ఇప్పుడు ఈ దీని చుట్టూ తిరుగుతుంది అనమాట. అలాగే ఇంకొకటి వేరే అదర్ నేరాస త్రివేది అండ్ సాల్వే మధ్య నడుస్తున్నట్టుందండి. సాల్వే యబా అర్జున్ జడేజా 2019ని సూచిస్తుంది. ఇందులో ముందస్తు అనుమతి తప్పనిసరి చేసే నిబంధనను పాటించకపోవడం టాడా చట్టం కింద విచారణకు ఇది చాలా ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది అనేది ఆయన ఏదో మెన్షన్ చేసినట్టున్నారండి. అలాగే ఈరోజు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా సవాల్ చేస్తున్నాం, ఇది ఒక సాధారణ రంబుల్ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఐ మీన్ ఇది విచ్ ఈజ్ వన్ కామన్ రంబుల్డ్ అప్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టున్నారు. అలాగే ఇతర నేరాలు ఏంటి అని ఇక్కడ త్రివేది న్యాయమూర్తి ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి పాయింట్ టు పాయింట్ వాళ్ళు మాట్లాడేది మనకు వస్తున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఇతర నేరాలు ఏంటి అనేది కూడా త్రివేది అడుగుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఈరోజు సాల్వే గారు మొత్తం అసలు మీరు అన్నట్టుగానే ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ విషయంలో ఏ తీర్పులు ఏం చెబుతూ వచ్చాయి అన్న విషయాన్ని ఆయన ఇప్పుడు న్యాయమూర్తి ముందుంచుతున్నట్టున్నారు. మరి కాసేపట్లో ఆయనకి ఇచ్చిన సమయం గంటసేపు కూడా ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి అజిత గారు. నెక్స్ట్ మరి లోహద్గి ఆయన వినిపించబోతారు ఎలా ఉంటుందో. ఎస్, అంటే ముకుల్ రోహిత్గికి సంబంధించి గతంలో యడ్యూరప్ప వర్సెస్ సిద్ధరామయ్య వ్యవహారంలో రోహిత్గి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ముందే ఆయన వాదిచ్చారు. వాదిచ్చి 17A అమలు కావాలి అని చెప్పి ఆయన ఆ రోజు న్యాయస్థానాన్ని కూడా ఒప్పించగలిగారు, గౌరవ న్యాయస్థానాన్ని తన వాదనలతోటి న్యాయస్థానం కూడా ఏకీభవించింది. మరో ఒకవేళ ఇప్పుడు 17A అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన వాదిస్తే ఆ రోజు వాదనలు కరెక్టా, ఈ రోజు వాదనలు కరెక్టా, నెక్స్ట్ ఇది కూడా ఒక పెద్ద చర్చ అవుతుంది లక్ష్మి. రైట్, ఎగ్జాక్ట్లీ అజిత గారు. మొత్తంగా ఇక్కడ ఇంకొక అంశం మనం చూస్తున్నాం, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణలో గవర్నర్ కానివ్వండి లేదంటే అప్పుడున్న నరసింహారావు గారు కానివ్వండి లేదంటే ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంచెం ఆ వ్యవస్థ కొంచెం డల్లుగా కనబడింది, కానీ ఆ తర్వాత కొంచెం గవర్నర్లు బాగానే యాక్టివ్గా ఉండడం, కొన్ని సందర్భాల్లో వారందరికీ వారే కొన్ని చొరవ తీసుకోవడం, కొన్ని ఇన్ఫర్మేషన్లు తెప్పించుకోవడం. తెలంగాణలో అయితే మొన్నటి వరకు కూడా మహిళా గవర్నర్గా ఉండి ఆవిడ తమిళసాయి గారు కొన్ని కొన్ని అంశాలను అయితే ఆవిడ ఇమ్మీడియట్లీ
ఆయా శాఖలకి కాల్ చేసి నాకు డీటెయిల్స్ కావాలి అని అడగడం లాంటివి చూసాం. నెల రోజుల నుంచి ఇది జరుగుతున్న ఈ పరిస్థితులు ఉన్నా మరి ఎక్కడ అంటే ఈ నెల రోజుల తర్వాత కరెక్ట్గా 1 మంత్ తర్వాత ఇప్పుడు గవర్నర్ గారు యాక్టివ్ అయ్యారు. ఐ మీన్ సారీ, ఆయనకు ఆ మధ్య అనారోగ్యం కూడా అయినట్టుంది. ఆయన అపెండిసైటిస్ ఆపరేషన్ అయ్యి మేబీ ఆయన రెస్ట్లో ఉన్నట్టున్నారు కదా, మేబీ అదే కారణం అయి ఉండొచ్చు కదా, మీకేమనిపిస్తుంది లక్ష్మి? అంటే దీనికి సంబంధించి ప్రధానంగా 32 రోజులైంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి. ఆ సందర్భంగా నిన్న జరిగిన రివ్యూ మీటింగ్, ఆ రివ్యూతో పాటు ఈరోజు ఇంకొక అంశం, ఆ రివ్యూ మీటింగ్లో ఇవన్నీ కూడా ప్రస్తావనకి వచ్చినట్లుగా తెలుస్తోంది లక్ష్మి. దాంతోపాటు ఇక్కడ ఈవెన్ ముకుల్ రోహిత్కి కూడా ఇప్పుడు కొత్త పాయింట్ లేవదీశారు. అంటే హరీష్ సాల్వే గారి వాదనలకి ముందు సరే 17A అని చెప్పి అంటున్నారు, లేదా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి కౌంటర్కి సంబంధించి నోటీసులు ఇద్దాము, నోటీసుల తర్వాత కౌంటర్, రాష్ట్ర ప్రభుత్వ కౌంటర్ని కూడా అటు ఏపీసీఐడి కానీ రాష్ట్ర ప్రభుత్వ కౌంటర్ని కూడా తీసుకుందాము అని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా అవసరం లేదు, అసలు బేసిక్ దీని మీదే విచారణ అనేది అక్కడ జరుగుతుంది లక్ష్మి. ఎందుకంటే మళ్ళీ నోటీసులు ఇచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కౌంటరు లేదంటే కింద కోర్టులు అదే అభ్యంతరం కాబట్టి మళ్ళీ కింద కోర్టుకు పంపించి, అంటే ఇదంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి కేవలం అంటే ఇక్కడ నేరం జరిగిందా లేదా లేదా ప్రొసీజర్ ఆఫ్ జస్టిస్ అనే దానికంటే కూడా పూర్తిగా ఒక డిలే గేమ్ అనేది నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది లక్ష్మి. రైట్ రైట్. సో మొత్తంగా మరి ఇది ఇది డిలే గేమ్గా అలాగే కంటిన్యూ అవుతుందా, ఈ రోజైనా బ్రేక్ పడుతుందా, ఏ రోజుకి ఆ రోజు, ఏ సెకండ్కి ఆ సెకను, ఏ తీర్పులోని ప్రతి ఏ పాయింట్కి ఆ పాయింట్ గురించి ప్రజలు కూడా చాలా తీక్షణంగా గమనిస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది, ఏం తీర్పు రాబోతుంది అని. మరి కానీ ఇప్పుడు ఇది డిలే అయ్యే తీర్పా, డిలే అయ్యే తీర్పు అవుతుందా, డిలేడ్ అవుతుందా, ఏం జరుగుతుందో చూద్దామండి. అజితయ్ గారు థ్యాంక్ యూ అండి, మళ్ళీ అప్డేట్స్ కోసం మీతో కాంటాక్ట్లో ఉంటాం.